Hi friends, welcome back to our channel. Iroju nenu meekosam malli avalato karam pulsu chestunnanandi. Idini pulsu antaru charu antaru. Tamil Nadu vallu chaala chestuntaru anamata. Koncham chedu anipistadi kani chedem undadu. Ante jwaram vachinappudu alanti ante aa time lo manchiga nooriki baaguntad anamata. Chudandi first banlu heat chesukoni mentulu mariyu oka 3 tablespoon anta avalu esukuntunnanu. Endukante avalu light ga chedostayi kabatti ala flavor untadi. కని చాలా బాగుంటది హెల్త్ కూడా మంచిది జ్వరం లాంటి వచ్చినప్పుడు మాత్రం ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతదండి ఒకసారి ట్రై చేయండి ఈ రెండింటిని కొంచెం అలా వేపండి బాగా లో ఫ్లేమ్ లో ఎర్రగా వచ్చేంత వరకు వేపిన తర్వాత పై నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి మొత్తము సిమ్ లోనే లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా కలర్ మారేంత వరకు మంచి సువాసన వస్తదన్నమాట ఇవి వేగేటప్పుడు ఇవి వేగిన తర్వాత మనము మామూలుగా దించి చేసుకోవడమే తీసేసి చల్లార్చేయండి ఇది గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ చేసేయండి కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అన్నమాట కానీ మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్ లో మాత్రమే వీటిని వేపాలన్నమాట ఇప్పుడు మనము ఫస్ట్ మళ్ళీ బాన్లీలో హీట్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం అన్నమాట ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొనేసి ఇక్కడ ఆయిల్ హీట్ అయినంత వరకు వెయిట్ చేద్దామండి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జీలకర్ర మరియు కొంచెం ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకునేసి రెండింటి ఇక్కడ కూడా ఒక టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసేసుకుందాము ఇవి కొంచెం అలా కలర్ మారేంత వరకు ఉండనిచ్చేసి ఈ మూడింటిని వేపుకుందామండి ఈ వేగే లోపల మనము ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసేసుకుందాము అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాము మీ దగ్గర ఉల్లిపాయలే కాకుండా సాంబార్ ఉల్లిపాయలని చిన్నగా ఉంటాయండి అవి కూడా ఉంటే అలాగే ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ అండి చాలా బాగుంటాయి కానీ లేని వాళ్ళు ఇలా అల్లం మొత్తం ఓన్లీ ఆనియన్ కట్ చేసి తుక్కలుగా వేసేయండి అన్నమాట ఇప్పుడు నేను కూడా అలాగే వేసాను ఇక్కడ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కచ్చా పచ్చగా దంచినట్లు వేయండి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగుపడుతుంది పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలు ఒక 4-5 పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కూడా కొంచెం అంత వేగిన తర్వాత ఒక పెద్ద రెండు ఒక పెద్ద టమాటా లేదంటే రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పీసెస్ని వేయండి ఇవంతా కొంచెం ఒకసారి అలా కలుపుకునేసుకొనేసి మనము ఇప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం మగ్గేంత వరకు మనము మూత పెట్టేసుకొనేసి ఒక 5 మినిట్స్ దాకా అలా మగ్గనిద్దామండి చూడండి ఇక్కడ మగ్గిపోయాయి ఆల్మోస్ట్ టమాటా మెత్తబడింది అన్నమాట దాని అర్థము ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అలా కలిపి పెట్టుకునేసి పైనుంచి మనము కొంచెము జీరా పొడి మరియు కొంచెం కారం పొడి వేసేసుకొని కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము మళ్ళీ మరియు ఇక్కడ మనము ఏదైతే చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ చాలా మంచిది అంటే డైజెషన్ ఉన్న వాళ్ళకి ఫ్లేవర్ నచ్చితే కనుక చాలా బాగుంటుంది అన్నమాట వీటన్నిటిని ఒకసారి ఎలా కలుపుకునేసి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని టమాటా మెత్తగా మెత్తగా ఉడికేంత వరకు పెట్టేయండి ఇంకొంచెం మగ్గిపోతుంది బాగా టమాటా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనిద్దామండి ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత పెట్టేసుకునేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా మొత్తం ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకుని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో అలాగే స్మాష్ చేయండి లేదంటే చెంచెం ఏదైతే గెరిట్ ఉంటుంది కదా ఆ గెరిట్తోనే ఒకసారి మెత్తగా గట్టిగా అలా కలిపేసినా కూడా మొత్తము స్మాష్ అయిపోతుంది అన్నమాట ఈ స్టేజ్లో మనము పై నుంచి బాగా వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎంత కన్సిస్టెంట్లో కావాలంటే అంత కన్సిస్టెన్సీ వాటర్ యాడ్ చేసేసి సారీ అండి అక్కడ మిస్ అయింది ఇప్పుడు పైనుంచి కొత్తిమీర జల్లించుకోడి ఉప్పు చూసేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుందండి ఎమ్మి ఎమ్మిగా హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్